నమస్కారం, వెల్కమ్ టు స్త్రీ స్వరం అండ్ హాయ్ జనస్వరం ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. టుడేస్ టాపిక్ లాట్ ఆఫ్ టాపిక్స్ యాక్చువల్గా. సో ఫస్ట్ ఎట్ నుంచి స్టార్ట్ చేయాలో కూడా విల్ లిటిల్ కన్ఫ్యూజ్డ్. ఫస్ట్ విల్ గో విత్ లైక్ ఇస్క ఇష్యూ. యాక్చువల్గా చాలామందికి ఐ థింక్ ఆన్సర్ దొరికేసి ఉంటుంది ఈ విషయంలో, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నవంబర్3న ఏదైతే వైజాగ్లో ర్యాలీ అన్నారో ఆ ర్యాలీ అప్పుడు చాలామందికి డౌట్ వచ్చింది, ఎందుకు అంత ఆలస్యం ఎందుకు చేయాలి, వెంటనే పెట్టి ర్యాలీ చేయొచ్చు కదా, లేకపోతే వాళ్ళ తరఫున వెంటనే రియాక్ట్ అవ్వచ్చు కదా అని చాలామందికి, అంటే నాట్ ఓన్లీ అదర్ పార్టీస్ ఆల్సో జన సైనికులు కూడా చాలా చాలా డౌట్లు వచ్చినాయి. సో వీళ్ళందరికీ ఈ పాటి క్లియర్ అయి ఉంటుంది, అంటే అక్కడే చాలామంది జన సైనికులు అర్థమైన వాళ్ళు ఏం చెప్పారంటే టైం ఇద్దాము, దాని సొల్యూషన్కి ప్రభుత్వానికి కూడా టైం ఇద్దామన్నట్టు హీ అనౌన్స్డ్ ఆన్ లైక్ నవంబర్3 అని. నిజంగానే వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఇన్ దాట్ వే, అంటే వాళ్ళ ఇక్కడ కూడా 2 వర్షన్స్ ఉంటాయి యాక్చువల్గా. జనసేనానికి భయపడి అంటే ఆయన వస్తే కనుక క్రెడిట్ అంతా పవన్ కళ్యాణ్ గారికి వెళ్తుంది అనే భయంతో కావచ్చు, లేకపోతే ఆ పొరపాటు జరిగింది అని వాళ్ళకి వాళ్ళు ఇండివిజువల్గా గ్రహించానని ఫీలింగ్ అవ్వచ్చు. ఎందుకంటే గ్రహించాము అని అనటానికి చాలా రిమోట్ ఛాన్సెస్ టు అంటే అజ్ అట్లీస్ట్, ఎందుకంటే చావులు ఎక్కడుంటే అక్కడికి రాబందుల్లా వెళ్తారని ఒక పెద్ద ఆయన కామెంట్ చేశారు. యాక్చువల్గా రాబందులు తినటానికి వెళ్తాయి కానీ వాళ్ళకి న్యాయం జరగాలని వెళ్ళవే, ఇది ఎలాగా లాజిక్ మిస్ అయ్యారో ఆయన ట్వీట్ చేసిన ఆయన నాకు అర్థం కాలేదు. బట్ డెఫినెట్లీ ఏంటంటే ఇట్స్ అ రాంగ్ స్టేట్మెంట్ అనేది నా ఫీలింగ్. అండ్ ఫర్దర్కి వెళ్తే కనుక మొత్తానికి ఇక్కడ అంటే హోప్ఫుల్లీ, ఎందుకంటే ఇది ఇసుక విడుదల చేసాము అన్నా కూడా పాపం చాలా మందికి అందుబాటులోకి రాలేదు. బట్ ఈ పొరపాటు జరిగింది అని ఇండైరెక్ట్గా ఒప్పుకుని ఇప్పుడు విడుదల చేస్తున్నాము అన్న వాళ్ళకి కూడా యాక్చువల్గా ఎప్పుడు ఓకే అనొచ్చు అంటే నిజంగానే ఆ ఇసుక కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పని దొరికి ఈ ఆత్మహత్యలు ఏవైతే తగ్గినాయో, ఈ ఆత్మహత్యలు జరగకుండా ఉంటాయో, దానికి సంబంధించి పనులు దొరక్క ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల నుంచి ఎప్పుడైతే తప్పుకుంటారో అప్పుడు వీ కెన్ అగ్రి అండ్ వీ కెన్ అప్రిషియేట్ వాట్ ఎవర్ ద యాక్ట్ దే డూ. అంతేగాని ఇంతకు ముందు కూడా అన్నారు ఆన్లైన్ దొరికేస్తుందని, డెఫినెట్గా ఇసుక కార్మికుల కొరత అయితే యాక్చువల్గా పోలేదు కాబట్టి వీ అప్రిషియేట్ వన్ సిటీస్ ఇంటూ ఏంటంటే అది కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత వాళ్ళకి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇఫ్ దే సే లైక్ వీఆర్ హ్యాపీ అన్న రోజు జన సైనికులకు కూడా హ్యాపీ అవుతారు. పోతే యాక్చువల్గా మనకి ఇంకో టాపిక్ ఏంటంటే ఈ ఇసుక సమస్య మీద కావచ్చు, లేకపోతే ఇతరత్ర అంటే ఇప్పుడు ఆటో డ్రైవర్స్ ఉన్నారు వాళ్ళకి ఇన్సూరెన్స్ కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు, అది కూడా ఇలాగే సొల్యూషన్ వస్తే విల్ బి వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఏదైనా సమస్య ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తన శక్తికి మించి ఆ సమస్యల మీద అంటే నార్త్ ఇండియాలో వచ్చిన సమస్యలు గంగా కావచ్చు, లేకపోతే ఏదైతే నల్లమల అడవుల్లో ఏదైతే వచ్చినాయో లైక్ ఈ రేడియేషన్ కోసం ఒక యురేనియం తవ్వకాల గురించి అగెనెస్ట్గా మాట్లాడటం కావచ్చు, ఇవన్నీ జనసేన ఒకే ఒక్క సీట్ తెచ్చుకున్నా స్టిల్ ప్రతి ఒళ్ళు అంటున్నా ఒకే ఒక్క సీటు, కానీ 2 లక్షల ఓట్ల గురించి మాట్లాడరు. అట్లీస్ట్ ఆ ఒక్క సీట్ వచ్చిన వాళ్ళని వీళ్ళు కామెంట్ చేస్తారు అనుకోండి, అఫ్కోర్స్ వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్ళు ఆ ఒక్క సీటు అని కామెంట్ చేస్తారు, కానీ 0 సీట్స్ వచ్చిన బీజేపీని ఏమనే ధైర్యం వాళ్ళకి లేదు. డెఫినెట్గా వాళ్ళు ఏం చేసినా కానీ ఏమన్నా కానీ ఇంకా మాట్లాడగలను, ఎందుకంటే మనం స్టాంప్ సీఎం అని రకరకాల కామెంట్ చేసిన ఎవరిని వీళ్ళు కామెంట్ చేయలేకపోయారు. బట్ ఒక సీట్ తెచ్చుకుని 2 లక్షల ఓట్లు తెచ్చుకున్న జనసేన మీద మాత్రం పట్టాపట్ట ఎవరికి పడితే వాళ్ళే పడిపోతూ ఉంటారు అన్నమాట. వీళ్ళకి విశ్వాసమైన ఒక విశ్వాసం అంటే ఇంకా విపరీతమైన విశ్వాసం అన్నమాట ఆ పార్టీ అంటే. ఒక పత్రిక ఉంది,
అది అందరికీ తెలుసు, గ్లోబలైజ్డ్ మ్యాగజైన్. ఇది బ్యాన్ చేసి ఛానల్ అయింది, బట్ యాక్చువల్గా చెప్తాను రఘు గారు, చదువుతాను ఒక్క నిమిషం. యాక్చువల్గా ఈ పత్రిక ఏంటంటే ఇంకా విశ్వాసంలో అతి విశ్వాసం అన్నమాట. ఈ పత్రిక గురించి మాట్లాడుకుందాం. రఘు గారు ఏదో కామెంట్, ఏ చిన్న నష్టం అన్నా అంట, అంటే ఇద్దరు ఆత్మహత్య విషయం అన్నమాట. అవునండి, అంటే యాక్చువల్గా మరి వాళ్ళకి తండ్రి బాబాయ్ ఇలాంటి వాటికే వాళ్ళు కరెక్ట్ అయిన సొల్యూషన్, న్యాయం జరగకముందే అది శవం మీద పేలాలుగా ఉంటారు కదా, ఆ టైప్లో ఇరుకున్న బాబాతో ఉన్న వాళ్ళు ఎవరైనా అలాగే మాట్లాడతారు. వాళ్ళకి చిన్నది ఇంట్లో వాళ్ళదే కేర్ లేనప్పుడు ఆ సీబీఐగా, లేకపోతే ఈ రోజుకి గెలిచిన తర్వాత ఇన్నాళ్ళకి కూడా దాని మీద ఎంక్వైరీ చేయను ఎవరికైనా. ఆత్మహత్యలు అంటే ఇప్పుడు ఇసుక కూలీలు కావచ్చు, ఎవరిదైనా ఆత్మహత్య అంటే వెరీ స్మాల్ కదండి, తప్పదు. సో అలాగే మాట్లాడతారు. అండ్ ఇంకా విషయానికి వస్తే, ఈ విశ్వాసకరమైన పత్రిక ఏదంటే పేరు చెప్పక్కలేదు అనుకుంటే చాలామందికి తెలుసు. ఆ పత్రిక రాసింది ఏంటంటే మళ్ళీ అంటే వీళ్ళు చీప్ ట్రిక్స్ అన్నమాట. మళ్ళీ ఈ నవంబర్ 3 ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఇసుక కార్మికుల తరపున పోరాడతాము అని అనౌన్స్ చేశారో, వాళ్ళు చీప్ ట్రిక్స్ స్టార్ట్ చేశారు. మరి ఏళ్ళ మీద కూడా నిజంగానే ఆవిడ ఎవరైతే ఉన్నారో, ఇవి మన పెన్ డ్రైవ్స్ ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చీప్ ట్రిక్స్ యూజ్ చేసి ఆవిడతో కేసులు పెట్టించుకున్నారు. మరి వాళ్ళు ప్రభుత్వం కాబట్టి ఆ కేసులు పైకి రావట్లేదేమో కానీ, ఆవిడ ఎలక్షన్స్ అయిన వెంటనే బయటకు వచ్చి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి మీద చీప్గా మాట్లాడారో, ఎవరిని తను ఇన్వాల్వ్ చేసి మాట్లాడారో వాళ్ళ మీద అందరికీ కేసు పెట్టాను, ఆ కల్ప్రిట్స్ని తప్పకుండా బయటికి తీయాలి అని కోరుకున్నామని మళ్ళీ హుక్అప్ చేసి మళ్ళీ చీప్ ప్రొపగాండా చేయడానికి పత్రిక తన శ్రమ వంచన లేకుండా పార్టీకి విశ్వాస పాత్రమైన ఈ పత్రిక చాలా ట్రై చేస్తుంది. కానీ వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, ఒకసారి నమ్ముతారు, రెండోసారి నమ్ముతారు, ఆ పులి స్టోరీ లాగా అయిపోద్ది. నిజం చెప్పి ఒకవేళ నిజం ఏదైనా ఉందంటే ఆ నిజం చెప్పిన రోజున ఎవరు వాళ్ళు నిజాయితీగా నిజం చెప్పిన విషయం కూడా నమ్మని పరిస్థితికి వాళ్ళే తెచ్చుకుంటున్నారు అనేది 100% అగ్రియబుల్. అండ్ యా, బీజేపీకి అంటే మరి చెప్పలేమండి, అలాగే ఉంది. మరి వాళ్ళు ఏమన్నా అంటే మాట్లాడకపోతే వాళ్ళకి భయపడుతున్నారా, వణుకుతున్నారా, ఏంటి అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎంతోమంది బీజేపీ కార్యకర్తలు కామెంట్ చేసినా కానీ వాళ్ళు మాట్లాడతలేదు, బట్ మేము మాట్లాడతాం. యాక్చువల్గా బీజేపీ ఇవాళ ఎగెనెస్ట్ ఒక స్టేట్మెంట్ ఇవ్వాలంటే మేము జన సైనికులు చాలా ధైర్యంగా వేస్తున్నాము. ఒక డిబేట్లో ఆయనది యాక్చువల్గా జన సైనిక చాలా ఇగ్నోర్ చేశారు, చాలా లైట్గా తీసుకున్నారు. కానీ ఆయన అంటే ఏంటంటే, మీకు ప్యాకేజ్ అంటే ఏదైతే స్థలం ఉందో గుంటూరులో అలాగే వచ్చింది ఆఫీస్ స్థలం అనుకుంటా, పవన్ కళ్యాణ్ గారిని కామెంట్ చేశారు. అట్ ద సేమ్ టైం ఒకవేళ వాళ్ళు అంటే కనుక సాక్ష్యాలు తీసుకురమ్మని మేము అడుగుతున్నాం, ఎప్పటికప్పుడు అడుగుతున్నాం. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ తీసుకున్నారు, సాక్ష్యం కావాలి మాకు, అప్పుడు నమ్మడానికి ఉండాలి కదా. అంటే జైలుకి వెళ్ళిందో, లేకపోతే వాళ్ళ మీద కేసులు ఉన్నాయనో, లేకపోతే ఎవరి పేరును రిజిస్టర్ అయ్యిందో, పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉంటున్నారనో, అలాంటివి ఉండాలి కదా. లేకపోతే ఆక్రమిత ప్రాంతాల్లో ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు ఇల్లు కట్టుకున్నారో, ఇలాంటివన్నీ ఉండాలి కదా. అంటే గవర్నమెంట్ ఆక్రమిత స్థలాల్లో ఇల్లు కట్టుకున్నారు అని ఇలాంటి సాక్ష్యాలు ఇవే ఉండాలి కదా పవన్ కళ్యాణ్ గారి మీద అభాండాలు వేసే ముందు. సో వాటికి సాక్ష్యం అడుగుతున్నది బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఎవరైనా కానీ ఎవరినైనా సాక్ష్యాలు అడుగుతున్నాం. ఒక్క సాక్ష్యం తీసుకురండి ఏదైనా సరే, ఇంక్లూడింగ్ దట్ పెన్ డ్రైవ్. మీరు సాక్ష్యాలు తీసుకురాకుండా పెన్ డ్రైవ్ ఉంది, లేకపోతే అంతరిక్షంలో రాకెట్ ఉంది, మార్స్లో లాకర్ ఉంది అందులో దాచిపెట్టామంటే నమ్మే పరిస్థితులు ఎవరికి లేవు. అండ్ ఇంకో విషయానికి వస్తే, ఓకే, 0 సీట్స్ ఉన్న బీజేపీ కూడా స్టేట్లో తన తన ఏమంటారు తన ప్లేస్ రక్షించుకోవడానికి తాపత్రయపడుతుంది అనుకోవచ్చు, లేకపోతే నిజంగానే కృషి చేస్తున్నారు అనుకుందాం. వాళ్ళు సమస్యల మీద వైఎస్ఆర్సీపీ పోకడ ఏదైతే ఉందో వాళ్ళు తిడుతున్నారు, విమర్శిస్తున్నారు రకరకాలు.
జనసేన ఒక్క సీట్తోనే ఉంది అని చాలా లోకగా మాట్లాడే వైఎస్ఆర్సీపీ మీద విమర్శలు, అట్లీస్ట్ లైక్ అంటే పోరాటం అయితే చేస్తున్నారు, ఏదైతే ఇసుక కావచ్చు లేకపోతే అంగన్వాడీ వాళ్ళకి సపోర్టింగ్గా ఉండడం కావచ్చు లేకపోతే ఇంకా ఏ ఇతరమైన ప్రాబ్లమ్స్ సమస్యలు కనుక వస్తే కనుక దానికి శక్తి వంచన, శక్తికి మించి పోరాటం జనసేన. మరి నాకు అర్థం కాని ఏంటంటే ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు ఏం చేస్తున్నారండి, ఎంతసేపు మా వాళ్ళని మానసికంగా క్షోభ పెడుతున్నారు, లేకపోతే మా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, మా వాళ్ళ మీద దాడి చేస్తున్నారు, ఈ తప్ప సమస్యల మీద వాళ్ళకి పోరాటం చేసే ఖాళీ దొరకట్లేదా అనేది బిగ్ క్వశ్చన్ టు తెలుగుదేశం అండి. నాకు అర్థం కాదు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది. పైగా ఒక గ్రూప్లో ఒక ఆయన నా మీద, అంటే ఒక గ్రూప్లో ఒక పోస్ట్ చేశారండి, ఒక పిక్చర్ చేతిలో రాయి అనే టైప్లో ఒక డైరెక్టర్ ఉంటారు, ఆయన ఒక మూవీ తీస్తున్నారంట. ఆ మూవీలో పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేసి, అంటే ఆయనకు తెలియదు పాపం అది ఏమన్నా యాదృచ్ఛికంగా కనుక అది సిమిలర్ అయితే మాత్రం మనం చెప్పలేం, కానీ ఆయనకి ఏదీ తెలియదు. అమాయకులు, ఆయన అసలు సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటారు, అసలు చుట్టూ ఏం జరుగుతుందో తెలీదు. ఆయన ఒక సినిమా చేస్తున్నారు, అందులో ఏమన్నా కల్పితంగా అసంకల్పితంగా ఏవైనా క్యారెక్టర్స్ అనిపిస్తే కనుక ఆయన క్షమించేయండి, ఎందుకంటే ఆయన కొంచెం ఏదో అంటే గజనీ టైప్లో ఏదో మెమరీ లాస్ డిసీజ్ ఏదో ఉందంట. అండ్ ఆయనకి ఏంటంటే బాగా ఇంకొక మానియా ఒకటి ఉంది, ఏంటంటే పబ్లిసిటీ మానియా ఒకటి ఉంది ఆయనకి. ఆయన చేసిన ఒక మూవీ పోస్టరు ఈ తెలుగుదేశం వాళ్ళు ఫార్వర్డ్ చేశారు, ఏది అది పవన్ కళ్యాణ్ గారు అని ఫారినర్ గర్ల్స్ చుట్టూ ఉండి డ్యాన్స్ చేస్తున్నారో సంథింగ్, అది పోస్టర్ రిలీజ్ చేశారంట ఆ సైకో డైరెక్టర్ మూవీకి. దాన్ని గ్రూప్లో షేర్ చేశారు. వెంటనే నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఇది మీరు పోస్ట్ చేశారంటే అయితే ఎన్టీఆర్ లక్ష్మీ ఎన్టీఆర్ మూవీలో క్యారెక్టర్స్ అన్ని రియాలిటీకి దగ్గరలో ఉన్నట్టు మీరు ఒప్పుకున్నట్టే కదా అని. సో హీ లెఫ్ట్ ద గ్రూప్ అండ్ హీ నెవర్ ట్రై టు గివ్ మీ ఆన్సర్. అంటే వాళ్ళు మౌనం అర్థంకీకారం అనుకోవాలండి, తెలుగుదేశం ఉంది అవన్నీ రియాలిటీకి దగ్గరలో తీస్తున్నారు ఆ డైరెక్టర్ అని. ఒప్పేసుకుందామా అయితే లక్ష్మీ ఎన్టీఆర్ ట్రూత్ఫుల్ స్టోరీ అని ఒప్పేసుకుందామా? మరి ఆయన ఒకవేళ నా వీడియో చూస్తే ఆయన ఇక్కడైనా వచ్చి నాకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది, ఎందుకంటే హీ మేడ్ ద స్టేట్ ఆ పోస్టర్ చాలా ఎంతూజియాస్టిక్గా మాకు పంపించేశారు. పంపించిన వెంటనే నేను క్వశ్చన్ సింపుల్ క్వశ్చన్ అడిగాను, అయితే లక్ష్మీ ఎన్టీఆర్ రియాలిటీకి దగ్గరగా తీసినట్టు మీరు ఒప్పుకుంటున్నారా అని. మరి దానికి సమాధానం లేదేంటో మాకు తెలీదు. అండ్ ఎవరెవరి మనోభావాల్లో తెగ దెబ్బతినేస్తూ ఉంటాయి యూజువల్గా ఏంటంటే ఇందులోనూ గొల్లబామ అంటే మనకి ఒక క్రికెట్ లాంటి ఒక యానిమల్ పేరు కూడా గొల్లబామ ఉంది, మరి దానికి ఏం మార్చుతారు మార్చిపెట్టని మీరు మనోభావాలు దెబ్బతింటే కదా. గొల్లబామ వాటెవర్ మధ్య చిలుపుతుంది అనుకుంటే ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు, చూపించేవారు అది. సో దానికి కూడా మరి నేమ్ ఉందని మనోభావాలు దెబ్బతింటాయని దానికి కూడా చేయండి. ఎందుకు ఓన్లీ మెగా ఫ్యామిలీ ఎందుకు? మీకు చిరంజీవి గారు ఒక్కళ్ళే కాదు కదా ఫీల్లో ఉన్నది, మెగా ఫ్యామిలీ ఒకటే కాదు కదా. సో యానిమల్స్ పేర్లు కూడా మార్చండి దయచేసి, నా మనోభావాలు దెబ్బతింటున్నాయి. లేకపోతే దాన్ని గబుక్కునే గొల్లబామ అని కనిపిస్తే పిల్లలకి చెప్పడానికి భయపడుతున్నాను, నేను ఎవరి మనోభావాలు దెబ్బతింటాయో అని భయపడుతున్నాను. వాల్మీకి మార్పిచ్చారు, మరి ఈ ఏదైతే సినిమా వస్తుందో దాని పేరు మార్చడానికి ఎవరికి మనోభావాలు దెబ్బతింటలేదా అనేది క్వశ్చన్. అది యాంటీగానా లేకపోతే ఫర్గా తీసారా అనేది సెకండరీ కదా. ఇప్పుడు వాల్మీకి మూవీకి మార్పిచ్చారు అంటే డెఫినెట్గా అందులో పాజిటివా నెగిటివా ఏం చూపించారు అనేది సెకండరీ అయిపోయి దాన్ని మార్పిచ్చారు. ఆయన అడుగుతున్నట్టుగా మరి ఇది సెకండరీ కదా, ఆయన ఫర్గా తీసారా ఎవరిని ఇన్సల్ట్ చేశారా లేకపోతే గ్రేట్గా చూపించారా అనేది సెకండరీ. క్యాస్ట్ని వాడారు అక్కడ, మరి ఎవరి మనోభావాలు దెబ్బతింటలేదా? అంటే ఓన్లీ మెగా ఫ్యామిలీ అయితేనే దెబ్బతింటాయా? ఇప్పుడు ఏదన్నా అన్నానంటే మళ్ళీ వెనకాల నా క్యాస్ట్ కూడా తీయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇట్స్ అ క్వశ్చన్. నాకు జనరల్గా ఏంటంటే వీళ్ళు ఏమి ఆలోచిస్తున్నారు అనేది రకరకాల క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట యూజువల్లీ. మరి వీటి అన్నిటికీ ఎవరు సమాధానం చెప్తారు అనేది
మరి మీరు నిర్ణయించుకోవాలి. అండ్ చాలా మంది వెల్ సెటిల్డ్ అంటే ఏంటి అన్నారు. వెల్ సెటిల్డ్ అంటే ఏం లేదండి, సింపుల్. యాజ్ ఐ సెడ్, లైక్ నా మేము కష్టపడి సంపాదిస్తున్న ఫుడ్ మేము తింటున్నాం ఎంతో చాలా తృప్తిగా, హాయిగా నిద్రపోగలుగుతున్నాం. బేవర్స్గా వచ్చిందో, పక్కనోడు సంపాదించింది బేవర్స్గా సంపాదించి తినాలనుకున్నదో, ఎవరో కష్టపడి సంపాదించుకుంటే ఆ గింజల మీద ఆధారపడి మనం బతకడం, అంటే పారాసైటిక్గా బతకడం లేకుండా మనకు మనం కష్టపడి మన ఫుడ్ మనం తింటున్నావా లేదా అన్నది. ప్రతి ఒక్కరికి క్షేమంగా ఆనందంగా ఉన్నారు, కావాల్సినవి అంటే పిల్లల చదువులకు కావచ్చు, లేకపోతే ఉండడానికి ఒక ఇల్లు ఉండడం, అంటే అది రెంట్ హౌస్ అవ్వచ్చు లేకపోతే ఓన్ హౌస్ అవ్వచ్చు. ఉండడానికి ఒక ఇల్లు ఉంది, వేసుకోవడానికి శుభ్రమైన బట్టలు ఉన్నాయి, మినిమల్ ఉన్న వాళ్ళందరూ ఐశ్వర్యవంతులే అండి నా దృష్టిలో, వెల్ సెటిల్డ్. ఓకే, చాలా మందికి డౌట్లు వస్తున్నాయి, వెల్ సెటిల్డ్ అంటే ఏంటి, నాకు ఇంత సీన్ లేదు, నా సీన్ ఎందుకు మీకు ఎందుకండి. డెఫినెట్గా నేనేమన్నా అంటే మీకు మీకు సదుపాయాలన్నీ అందుతున్నాయా లేదా అనేది నేను క్వశ్చన్ వేస్తున్నాను అంతే, ఎందుకంటే అది మీ ఇష్యూ. నాకు పర్వాలేదు, మేము మాకేం రాకపోయినా మేము బానిసలుగానే బతుకుతాము, మేము ఇలాగే ఉంటాం అంటే ఇట్స్ ఆల్ అప్ టు యూ. యూ కెన్ లైక్ ఎనీ, అంటే కరప్షన్ ఉంటే మనకు అనవసరం, లేకపోతే దోపిడీలు చేస్తే మనకు అనవసరం, కొల్పించుంటే మనకు అనవసరం, బట్ స్టిల్ మాకేంటంటే ఏమున్నా ఏం లేకపోయినా మేము నమ్మిన సిద్ధాంతం ఏంటంటే మా నాయకుడు మా క్యాస్ట్ మా నాయకుడు మాకు న్యాయం చేస్తాడా లేదా అని కాదు, మా చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ నుంచి వాళ్ళ తండ్రి వాళ్ళ తండ్రి నుంచి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.